ఎస్ఆర్సీపీ కాపీ ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి ఎంతవరకు న్యాయం చేశారో చెప్పండి. కులం చిచ్చుతో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య వివాదాలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డికి సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఎల్మంచిలి దేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్మంచిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు, చూద్దాం. కాపు మంత్రులు, కాపు ఎంపీలు, కాపు ఎమ్మెల్యేలు కలిసి వైసీపీ పార్టీ తొత్తులుగా కాపుల్ని ఒక వ్యక్తికి అమ్మి వాళ్ళకి కాళ్ళు కడిగి కన్యాదానం ఇచ్చినట్టు రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడికి జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిపోయి వీళ్ళందరూ కూడా కాపు కులాన్ని తాకట్టు పెట్టినటువంటి మా కాపు కుల నాయకులందరికీ కూడా మేము సిగ్గుతో ఒక మాట చెప్పదలుచుకున్నాం. అయ్యా, నేను మీరు పెట్టినటువంటి మీటింగు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం కాదు. మీరు పెట్టిన మీటింగు జగన్మోహన్ రెడ్డికి అంబుడిపోయి తొత్తులుగా ఒక పదవికి మీరు దోషం అయిపోయి కాపు కులాన్ని తాకట్లు పెట్టినటువంటి మీరు చెత్త మనుషులుగా మేము పరిగణిస్తూ ఉన్నాం. మీరు కాపు జీవం జరిగేటప్పుడు మీ నాయకులందరూ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ముద్రగడతో మీరు కూర్చున్నారు, ప్రత్యక్ష సాక్ష్యం కూడా. మరి ఈరోజు మీరు కాపు కులానికి రిజర్వేషన్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్ తెప్పించి ఈడబ్ల్యూఎస్ ద్వారా ఉభయ సభల్లో కూడా అప్రూవ్ చేసి గవర్నర్ ఆమోదం పొందించి అది సెంట్రల్ గవర్నమెంట్ని పంపించారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉంది, కానీ ఈ రోజుకి మీరు దాని మీద ఎక్కడా ఫైట్ చేయలేదు. కాపు కులానికి మీరు చేసింది ఏంటి? ముందు మీ పార్టీకి వెళ్దని చెప్పి భయపడుతూ మా ఇద్దరి మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలడం తథ్యం, మీరు ఇంటికి పోవడం ఖాయం. కాబట్టి మీ భవిష్యత్తు మీకు అర్థమయ్యే భయపడి ఈ కాపు నాయకులను అమ్మేద్దారని చెప్పి నిన్న మీటింగ్ తప్ప ఇది కాపులకి ఏదో మీరు ఊడబడుద్దారనే మీటింగ్ అనేది కాదని చెప్పి అది నా భావన. అలాగనే మీరు ఇంకొక మాట అంటూ ఉన్నారు, రంగా గారిని చంపిన తెలుగుదేశం పార్టీ అని. రంగా గారిని చంపిన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదు, అది రెండు కులాల మధ్యన కాదు, రెండు కుటుంబాల మధ్య గొడవ. కాబట్టి ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నా, రంగా గారు అబ్బాయి తెలుగుదేశం పార్టీలో ఉంటే చంపిన వాళ్ళ కొడుకు దేవినేని ఫ్యామిలీ మీతోటే ఉంది, దాని గురించి ఎక్కువ తవ్వుకుంటే మీకు ప్రమాదం తప్ప తెలుగుదేశం పార్టీ కాదని కూడా మీకు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నా. ఈరోజు మీరు కాపులకు చేసింది ఏంటి? ఈరోజు కాపు కులస్తులు చాలా అన్యాయం అయిపోయారు. ఇచ్చిన 5% వస్తుంది, ఉద్యోగాలు చేద్దారని చాలామంది యువత నిరాశ చాలా ఆశతో ఉన్నారు. దాన్ని మీరు నీళ్ళు చల్లి వాళ్ళ యొక్క ఆశలను అడియాసలు చేసి ఈ రోజున రోడ్డుపై పడిశారు కాపు కుల యొక్క యూత్ యొక్క భవిష్యత్తుని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగనే మీ ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలంటే ఒక పెద్ద లిస్ట్ ఉందండి, ఈ లిస్ట్ అంతా చదివితే ఒకరోజు సరిపోదండి. ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఏంటి, ఆయన ప్రవేశపెట్టినటువంటి కాపు కార్పొరేషన్స్ ఏంటి, దానికి ఇచ్చిన నిధులు ఏంటి, ఇవి చదవాలంటే ఒక రోజు పడుతుంది సార్. మీరు చేసింది ఏంటి, ఒక్కసారి కాగితం మీద చూపించండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు మేము కాపులం అని చెప్పి మీరు చెప్పండి, మేము నమ్ముతాం. కాబట్టి మీరు వైసీపీ ప్రభుత్వంగా మీరు కాపులు చేసేదంతా కూడా అన్యాయమే తప్ప మోసపూరితం తప్ప ఎక్కడా న్యాయం చేయలేదని చెప్పి నా వ్యక్తిగత భావన. అలాగనే పార్టీ తరఫున కూడా గట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా కాపులకు కట్టుబడి కాపుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పకనే ఎన్నోసార్లు చెప్పారు. విశాఖపట్నంలో గర్జన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కు రావడం, అక్కడ తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, కాపులందరూ మళ్ళీ పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోతారు అని చెప్పి అక్కడ ఏదో ఒక దుర్బుద్ధితోటి ఇక్కడ ఉన్నటువంటి కాపు నాయకులందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ మంత్రులు పంపించడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కేకలేయటం, అది చేస్తే దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం, ఈ పరిణామాలన్నీ కూడా మనం చూసాం. ఇదంతా కావాలనే కుట్ర చేశారు. పోలీసులు తెలుసుకుంటే ఆ మంత్రులను ఎయిర్పోర్ట్లోకి దింపగలరు, కానీ వాళ్ళు అలా దింపకుండా అక్కడ ఒక కేసు పెట్టించాలా, వీళ్ళందరినీ కాపుల నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆ రోజు ఆ కేసు పెట్టించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేసి వాళ్ళందరినీ కొట్టడం కూడా జరిగింది. కాబట్టి కాపులను మాత్రం చాలా హీనంగా ఈ ముఖ్యమంత్రి చూస్తున్నాడు. ఆ టైంలో కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం టైంలో కూడా ముద్రగడ పద్మనాభం ఒక మీటింగ్ పెడితే దాంట్లోని వైఎస్ఆర్ సిపి తాలూకా రౌడీలు గోండాలు అందరూ కూడా రైలు విధ్వంసం చేసి కాపులకి తెలుగుదేశానికి ఒక గ్యాప్ క్రియేట్ చేయడం జరిగింది. కాపులకి ఏదైనా చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు మన 2014 నుంచి 2019 టైంలో చాలా మంచి నిర్ణయాలు చేశారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషను ఇచ్చిందో
అందులో కాపులకు 5% రిజర్వేషన్లు కేటాయించి మిగతా 5% రిజర్వేషన్లు కూడా మిగతా ఓసీలకు ఇవ్వడం జరిగింది. దీనివల్ల బీసీలకు కూడా ఎటువంటి అన్యాయం కూడా జరగదు. అలాంటి మంచి నిర్ణయాన్ని చేసి అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు దాని మీద. అయినా సరే దా జీవోని ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తొక్కిపెట్టి దాన్ని రద్దుపరచడం జరిగింది. ఈ విధంగా అతను కాపులకు అన్యాయం చేశాడు. కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి నిరుద్యోగి ఒకరికి చాలామందికి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 3,200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ స్కీమ్ తీశాడు. విదేశీ విద్యా పథకానికి కూడా చాలామంది చౌదరీసు రెడ్లు రాజుల పార్నీలు చదువుకోవడం కాకుండా కాపులు కూడా విదేశాలు వెళ్ళి చదువుకొని మంచి మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ స్కీమ్ను కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి రద్దు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాపులకైతే చేసిందేమీ లేదు. రాజకీయ పరంగా చదువుకోవడానికి స్వయం ఉపాధికి అన్ని అవకాశాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. కాపులు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి నీకు మీద నమ్మరు, నమ్మి 2 సార్లు మోసపోయారు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు అంత కాపులు ఉంటారని చెప్పి ఆశిస్తూ ముఖ్యమంత్రి అవని మినిస్టర్లు అవని వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి ఎంతో మేలు చేస్తాం, అలాగని చాలా కబుర్లు చెప్పారు. అయితే వాస్తవంగా వాళ్ళు చేసింది ఏంటన్నది ప్రజలకు తెలుసు. ఎందుకంటే 2,000 కోట్లు వాళ్ళు బడ్జెట్లో పెట్టి మరి అమ్మఒడిలో కాపులు తీసుకున్నా లేదా 40 నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న మహిళలకు ఇచ్చిన ఇవన్నీ కూడా ఆ 2,000లోనే తీయడం అన్నది కూడా చాలా దౌర్భాగ్యం. వచ్చిన తర్వాత మన యలమంచి నియోజకవర్గం కనుక అంతకుముందు కనబాబురాజు ఏ ఒక్కరికి కూడా కాపులకి ఈబీసీ సర్టిఫికేట్ కావాలంటే ఎవరిని ఇవ్వనీయకుండా మరీ చేస్తాడు. మరి అదే పంచకారులు వచ్చిన తర్వాత అనేక మంది అది పార్టీ పరంగా కూడా లేకుండా అనేక మంది లబ్ధి పొందడం కూడా ఆ రోజు జరిగింది. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలా సరే చెప్పాలా కాపులకి ఏమన్యాయం న్యాయం చేశాడు అన్నది. ఎందుకంటే కాపులందరినీ ఉపయోగించుకోవడం తప్ప ఆ నాయకులు కాపులకి ఎప్పుడు కూడా ఏ రోజుని కూడా ఉపకారం చేయలేరు, చేయరు కూడా. అది మనం గ్రహించుకోలేక మనం ఓ అలాగే నా లెంకారు పడటం, వాళ్ళు గెలిపించడం, గెలిపించిన తర్వాత ఇంట్లో కూర్చొని ఏటం తప్ప మనకున్న పరిస్థితిలో వాళ్ళని నమ్ముకోవడం అన్నది చాలా తప్పుడు మార్గం అని నా వ్యక్తిగత ఉద్దేశం చెప్తున్నాను.